గజ్వేల్పట్నం లోని తూప్రాన్ రోడ్ లో రెండవ ఆగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించారు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ మరియు అనిల్ కుమార్లు, అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపై విత్తనాలను కూడా రైతు సేవా కేంద్రం ద్వారా తీసుకువచ్చునని, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గజ్వేల్ పట్టణాన్ని సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి కొన్ని రకాల విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు సరిపడా ఇప్పటికే వచ్చి ఉందని, ఇంకా కావాల్సి వస్తే అన్ని సిద్ధంగా ఉన్నట్లు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. ఈ కార్యక్రమంలో రజిత బాలమణి, మెట్టయ్య మరియు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి మోసం చేయకుండా రైతులకు ఒక నాణ్యత కలిగినటువంటి విత్తనాలు, నాణ్యత కలిగినటువంటి పెస్టిసైడ్స్ ఇవన్నీ అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతోని సెకండ్ రైతు అగ్రో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఒక మంచి స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ఒరిజినల్ సీడ్స్ ప్లాంటేషన్ చేయడం వల్ల హీల్డింగ్ కూడా బాగా జరుగుతుంది, అదేవిధంగా ఒరిజినల్ పెస్టిసైడ్స్ ఇవ్వడం వల్ల క్రాప్ కూడా తొందరగా ఎదుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నాణ్యమైన విత్తనాలని అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా వారికి పంట దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది.